ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆక్రమణ చేసినాడో అందరూ చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. ఇంత విశాలమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి ఆ వామనుడు పాదాన్ని పైకి లేపి పారిపోతాడేమో, నాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోక వీడు ఆ నరకలోకాల్లో పడిపోతాడేమో అని బలిచక్రవర్తిని ఏం చేసినాడు, గరుత్మంతుడిని ఆదేశించి వాడిని వరుణపాశాల చేత బంధింపజేసినాడు. ఇస్తాను అన్నాడు, ఇచ్చే సామర్థ్యం లేదు, వానికి ఇష్టం లేదు, ఇవ్వకుండా వెళ్ళిపోతే బలవంతాన లాక్కోవడమేనా? ఆహా కాదు, వాడు ఇస్తాను అని మాట నిలబెట్టుకోకపోతే వాడు నరకాల్లో పడతాడేమో పాపం, అందుకని వరుణపాశాలతో బంధించినాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించినటువంటి భటులు ఉన్నారో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి వామనుణ్ణి సంహారం చేయడం కోసమే ఉద్యుక్తులైనారు. పెద్ద పెద్ద ఆయుధాలను తీసుకువచ్చినారు, గొలుసులను తీసుకువచ్చినారు. సర్వేతే వామనం హంతుం శూల పట్టిష పాణయ అనిచ్ఛతో బలే రాజన్ ప్రాద్రవం జాతమన్యవ. వరుణపాశాల చేత బద్ధుడైనటువంటి ఆ బలిచక్రవర్తి వామనుణ్ణి దండించడానికి వచ్చినటువంటి తన పరివారాన్నంతా కూడా చూసి, అరే మీరంతా కూడా అతన్ని బంధించడానికి ఊనుకున్నారా? అతడు అందరినీ బంధించగలుగుతాడు, కానీ అతన్ని బంధించేవాడు అనంత బ్రహ్మాండాల్లో ఎవడు కూడా లేడు. వెళ్ళండి వెళ్ళండి, రాజుగారి యొక్క ఆదేశం అయిన తర్వాత కోపానికి వస్తూ, మహారాజును బంధిస్తాడా ఆయన, మమ్మలను మోసం చేస్తాడా అని చాలా బాధపడుతూ, కోపంతో కసితో పండ్లు కొరుకుతూ అక్కడి నుంచి పోలేక వెళ్ళిపోయినారు. భక్తవత్సల భగవానికి జై. వారయామాస సంరబ్ధాన్ కావ్యశాప మనుస్మరన్ను. దీనికి ఇంకో కారణం కూడా ఉన్నది. ఐశ్వర్యమంతా కూడా నష్టమైపోవుగాక అని తన గురువుగారైనటువంటి బ్రాహ్మణోత్తముడు శాపం పెట్టినాడు కావున, ఎంతమంది సమర్థులైన వ్యక్తులు వచ్చి ఈయనపైన దండయాత్ర చేసినా కానీ నా ఐశ్వర్యం నాకుండదు. ఇప్పుడు ఏమైపోయినది, ఈ దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత అతనిలో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వామనుడు బలిచక్రవర్తితో మాట్లాడుతున్నాడు. హే బలి, మూడడుగుల జాగం నేను అడిగినాను, రెండడుగులతో నీ ఐశ్వర్యానంతా కూడా నేను ఆక్రమించినాను, ఇప్పుడు మూడవ దానికి స్థానమేది చెప్పు అన్నాడు. ఏదేది తనదై ఉన్నదో తనదంతా కూడా ఆక్రమించి వేసినాడు, ఇప్పుడు మూడవ దానికి స్థానం లేకుండా చేసినాడు. ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, మూడవ దానికి స్థానమేది? అప్పుడు కరోమృతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు శీర్ష్ణిమే నిజం. హే ప్రభు, మాట ఇచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా వంశంలో ఉన్నటువంటి లక్షణము. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోను అని అబద్ధమాడి పారిపోతానేమో అని నన్ను పాశాలతో బంధించినావా? ఈ అనంతకోటి బ్రహ్మాండాలు నాకన్నా వేరై ఉన్నాయి అనే భావాన్ని పొందినాను ఇంతకాలం. నేను వేరు, ఈ బ్రహ్మాండాలన్నీ వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు అనేటువంటి ద్వైత భావమే ఉన్నది నాకు. ఇప్పుడేమైపోయినది, పరమాత్మవైన నీవు నాది అని అనుకున్నటువంటి ఐశ్వర్యం గలదో ఆ ఐశ్వర్యానంతా నీవు ఆక్రమించినావు, ఇప్పుడు అదంతా నీదైనది, నాది కాదు. ఇప్పుడు నీకు నేను మూడవది దానం చేస్తే ఏది దానం చేయాలి? నీది కానిది నాదైనది దానం చేస్తే అది నీకు ముట్టినట్టు అవుతుంది. అది లేదనుకుంటున్నావా స్వామి? నీది కానిది నాదైనది ఒకటి ఉన్నది, అదేమిటో తెలుసిన, ఆపాద తలమస్తకం ఉన్నటువంటి ఈ శరీరము, ఈ ఇంద్రియాలు నావి, ఈ శరీరము నాది, ఈ మనస్సు నాది, నువ్వు మొత్తం జగత్తునంతా ఆక్రమించున్నావు, ఇదంతా నీదైపోయినది. కానీ నీది కానిది ఒకటి ఉన్నది, నాది అని భావిస్తున్నాను నేను, అదేదో తెలుసిన నా శరీరం, అందుకని నా శరీరాన్ని నీకు సమర్పించాలి అని అంటే నీ మూడవ పాదాన్ని నా శిరస్సున పెట్టు అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నాడు. బిభేమినాహం నిరయాత్పదచ్యుతో నపాశబంధాత్ అసనాత్ దురత్యయాత్ నైవార్థకృత్ శ్రాద్భవతో వినిగ్రహాత్ అసాధువాదాత్ భృషముద్విజేయథ. హే ప్రభు, ఈ లోకంలో ఎంతమంది బలాఢ్యులైనటువంటి వ్యక్తులు వచ్చినా నాకు భయం లేదు,
ఎన్ని అధర్మాలు చేసి అధర్మాలకు దగ్గరగా నరకాల్లో పడతాను నేను అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తాను అన్నా నేను భయపడను మరి బరీ నీకు దేని వల్ల భయం లేదా అంటే ఒకదాని వల్ల మాత్రం భయపడతానయ్యా ఏమంటో తెలుసిన ఉత్తమమైనటువంటి ప్రహ్లాదుని వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినాడు అని ఎవడైనా అన్నాడు అనుకో ఆ మాటను మాత్రం నేను ఓర్చుకోలేను దాని వల్ల నేను భయపడుతూ ఉన్నాను అన్నాడు అని తలను వంచినాడు నా తలపైన నీవు నీ పాదాన్ని మోపు అని అనగానే ఇంకేమిటి ఆ ప్రభువైనటువంటి నారాయణమూర్తి వామనుడు మూడవ స్థానముగా అతని తలపైన ఎప్పుడైతే పాదాన్ని మోపినాడో ఆకాశం నుండి పుష్పవృష్టి కురిచినది దేవతలు దుందుభులు మ్రోగించినారు నర్తకులు నాట్యమాడినారు గోపాలకృష్ణ భగవానికి ఈ సందర్భంలో బలిచక్రవర్తి ఒక మాటను అంటాడు ఏ స్వామి లోకంలో అందరూ కూడా నారాయణుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వైకుంఠాధిపతి ఆయన పక్షపాతి అని అంటారు కానీ దేవపక్షపాతివి కాదు నీవు అసురపక్షపాతివి త్వం నూనమసురాణం నహ పారోక్ష పరమో గురు యో నో అనేక మదాంధానాం బిభ్రంశం చక్షురాదిశతు నిశ్చయంగా చెప్తున్నాను నేను ఈ మాటను దేవతల పక్షపాతివి మాత్రం కాదు నీవు అసురుల పక్షపాతివి ఎందుకో తెలుసిన దేవతలు సుఖాలను అనుభవించడం కోసమే వాళ్ళు నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు స్వర్గాది లోకాలను ఇస్తూ ఉన్నావు అసురులు నిన్ను వ్యతిరేకించిన సమయంలో వాళ్ళను సంహారం చేసి వాళ్ళకు మోక్షాన్ని ఇస్తూ ఉన్నావయ్యా స్వర్గాది లోకాలు గొప్పవా లేకపోతే మోక్షము గొప్పదా అటువంటి మోక్షాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు అని అన్న తర్వాత నీకు మాపైన ప్రేమ ఉన్నది తప్ప దేవతల పైన ప్రేమ ఉన్నది అని నేను అనుకోను వింధ్యావళి వచ్చినది రెండు చేతులు జోడించి హే స్వామి ఇంతకాలము మా భర్త ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా నావి అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నాడు అసలు లోకంలో నాది అనే వస్తువు ఏదైనా ఉంటుందా జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు నీవే అయి ఉంటూ ఉండగా నీవే జగత్తులో ప్రవేశించి ఉంటూ ఉండగా జీవుడు ప్రత్యేకించి ఇది నా వస్తువు అని అనుకోవడానికి వాడు సృష్టించినది ఏమి ఉన్నది వాడు సంసారాన్ని సృష్టించుకున్నాడు తప్ప మాయామయమైనటువంటి అది కూడా యథార్థమైనది కాదు అయథార్థమైనటువంటి సంసారాన్ని సృష్టించుకున్నాడు కనుక మమ్మల్ని ధన్యం చేసిన ధన్యులం చేసినావయ్యా పరీక్షన్ మహారాజు గారికి ఒక సందేహం కలిగినది సర్వస్వాన్ని సమర్పించుకున్నాడు కదా ఈ బలిచక్రవర్తి ఆ సందర్భంలో మరి బలిచక్రవర్తిని ఎందు పాశాలతో వరుణ పాశాలతో బంధించినాడు ఎవడు అపరాధం చేసినాడో వాణ్ణి దండించాలి బంధించాలి కానీ ఈయన చేసిన అపరాధం ఏమిటి అంటే ఈ సందర్భంలో శుకుడు పరీక్షిత్తుతో చెప్తూ అన్నాడు ఏది తనది కాని వస్తువు అయి ఉన్నదో తన వస్తువుగా భావించి దానం చేయడానికి పూనుకున్నాడు ఇప్పుడు మనం పండ్లు తెచ్చిపెట్టుకున్నాము మామిడి పండ్లు గురువుగారికి ఇద్దాము అని ఇంకెవరో ఆ పండ్లను తీసుకుపోయి ఇచ్చినారనుకోండి నా పండ్లను నీవు ఎందుకు ఇస్తావు అని అంటామా లేదా అందుకని ఇప్పుడు బలిచక్రవర్తి చేసిన పని ఏమిటి అని అంటే ఏవి బ్రహ్మాండాలు ఉన్నాయో ఆ బ్రహ్మాండాలు తనవి కావు నిజానికి తనవి కావి కాని అయినటువంటి ఏ బ్రహ్మాండాలు గలవు ఆ బ్రహ్మాండాలు తాను దానం చేయడానికి పూనుకున్నాడు ఇది అపరాధం అందుకని ఏం చేసినాడు ఉపాశాలతో బంధించినాడు బ్రహ్మదేవుడు వచ్చినాడు వరుణపాశబద్ధుడైనటువంటి నన్ను వదిలించవయ్యా పాశబద్ధుడైనటువంటి తనని పాశాల నుండి తొలగించవయ్యా అని ప్రార్థన చేసినాడు బ్రహ్మదేవుడు సరిగ్గా ఆ సమయంలోనే ప్రహ్లాదుడు వచ్చినాడు రెండు చేతులు జోడించి హే స్వామి నిజంగా నాకన్నా నా మనవడైనటువంటి ఏ బలిచక్రవర్తిగడో వాడు ధన్యధన్యుడు వాడి జీవితం ధన్యమైనది ఎందుకో తెలుసునా చిన్నతనంలోనే నరసింహస్వామిని నేను సాక్షాత్కరించుకున్నాను అని నాతో సమానమైనటువంటి భక్తాగ్రసుడు లేడు అని అనుకున్నాను కానీ నాకన్నా గొప్పనైనటువంటి స్థానాన్ని పొందినాడు వీడు ఏమిటో తెలుసునా ఏ ఇంద్రచంద్రాదులకు ప్రభు యొక్క చరణధూళి దొరకడమే దుర్లభమై ఉంటుందో
అటువంటి పాదము వీణి శిరస్సు పైన పడ్డది అంటే అంతకన్నా గొప్ప ఇంకేమన్నా పుత్రాదిచ్ఛేద్ పరాజయం అంటారు లోకంలో. ఈనాడు నేను గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను, నా వంశంలో జన్మించినందుకు గాను వీడు నన్ను అతిక్రమించినాడు, నన్ను అతిక్రమించినటువంటి భక్తి గలవాడు ఈనాడు పరమ భాగవతోత్తముడైనాడు వీడు. ప్రహ్లాద నీకన్నా గొప్పనైనటువంటి లక్షణం వీడిలో ఏమున్నది అని ఒకవేళ ప్రశ్న వేస్తే, భగవంతుడు సర్వవ్యాపకుడు అని సర్వవిత్ర పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించినాడు ప్రహ్లాదుడు. వీడు ఒక అడుగు ముందుకు వేసి ఏం చేసినాడు అనండి, కిమాత్మనా జహాతి యోంతత కిం రిత్థహారై కిం జాయయా సంస్కృతి హేతుభూతయా మర్త్యస్య గేహై కిముధాయుషో వ్యయ ఇత్తం సనిశ్చిత్య పితామహో. ఎదుట వింధ్యావళి ఉన్నది, అందగతైనటువంటి వింధ్యావళి, ఈమె వలన నాకేం ప్రయోజనం లేదు. ఎదుట పరివారం అంతా ఉన్నది, వీళ్ళ వలన నాకేం ప్రయోజనం లేదు. ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం వలన నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇదేమిటయ్యా, ఇదివరకు నీవు వామనునికి దానం చేయడానికంటే పూర్వం వీళ్ళంతా నాకు ఆనందాన్ని కలిగించేవాళ్ళు అన్నారు కదా అనంటే, నిజమే అన్నాను, కానీ ఇప్పుడు ఇవేవి నావి కావు, నావి కాదు అనేటువంటి భావం ఏర్పడ్డది, మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా అని ప్రశ్న వేస్తే, భార్య కానీ ఐశ్వర్యము కానీ నేను అనుభవించినటువంటి భోగాలు కానీ నా శరీరము కానీ ఇంతవరకు రెండు పాదాలు ఆక్రమించినంత వరకు ఇవన్నీ ఆయనకు సంబంధించినవి అని అనుకున్నాను. ఎప్పుడైతే నా శరీరము పైన ఆయనకు సంబంధించిన పాదము మోపడం జరిగినదో, పాదాన్ని మోపినాడో, మోపగానే నా శరీరము కూడా ఆయనకు సంబంధించినదే అయినది. పురాణం దగ్గర నేను వస్తాను, కొంచెం సీటు ఆపండి అని ఒక సంచి ఇస్తే ఆ సంచిని సీటు పక్కన పెడతారనుకోండి, అది ఎవరికి సంబంధించినది? అది మనకెవడు సంచి ఇచ్చినాడో వానికి సంబంధించిన సీటు. ఒక సీటును ఆపడానికే వానికి సంబంధించినది అని అంటూ ఉన్నాము. ప్రభువు యొక్క పాదము మోపిన తర్వాత ఇంకా బలి చక్రవర్తిని అడుగుదాము, బలి ఈ శరీరం నీదా, నాదెందుకు అవుతుంది? ఆయన పాదాన్ని మోపినాడు కాబట్టి. ఆయన పాదం ఎడమ పాదం ఆక్రమించడం వలన అతల వితల సుతలాదులన్నీ కూడా ఆయన అయిపోయినాయి. కుడి పాదాన్ని మోపడం వలన ఆ పైన ఉండేటువంటి స్వర్లోకాలన్నీ కూడా ఆయన అయిపోయినాయి. ఆయనది కానిది ఇంతకాలం నా శరీరము అని అనుకున్నాను, ఇప్పుడు నా శరీరం పైన కూడా ఆయన పాదాన్ని మోపిన తర్వాత ఇప్పుడు ఏమైపోయినది? నా శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా ఆయన అయిపోయినాయి. ఇప్పుడు కథ వినే సమయంలో మనం ఎవరమే కథ వినాలి? బలిచక్రవర్తిమే కథను వినాలి. ఎంత అద్భుతంగా రాస్తాడు వ్యాస భగవాన్. తస్యేత్తం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ప్రియ ఆజగామ కురుశ్రేష్ఠ. ఈ సంభాషణ జరుగుతూ ఉంటే ప్రహ్లాదుడు కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఉన్నాడు. నరసింహస్వామి ఆవిర్భవించినాడు, ఇందుగరడందులేడును సందేహం వలదు చక్ర సర్వోపగతుండు అనంటే స్తంభంలో నుండి ఆవిర్భవించినాడు, కానీ నా పైన ఆయన పాదాన్ని మోపలేదురా బలి, ఎంత అదృష్టవంతుడవు నీవు. ఏ చరణ రేణు నా శిరస్సున పడితే చాలు నా జీవితం ధన్యమవుతుంది అని ఇంద్రచంద్రాదులంతా కూడా కోరుకుంటారో, అటువంటి పాదము నీ శిరస్సున పడడం వలన నీవు ధన్యధన్యుడు అయినావు అని కీర్తించినాడు. హే ప్రభు, మా కులమంతా కూడా పవిత్రమైనది, కులం పవిత్రమైనది, మమ్మలను కన్నటువంటి తల్లిదండ్రులు పవిత్రులైనారు, నీకు జయమువుగాక, జయమువుగాక అని జయజయధ్వనాలు చేసినారు. గోపాలకృష్ణ భగవానికి. ఒకనాడు జరిగిన ఘటన ఏమిటి అనంటే, ఒక ధూర్తుడు ఉండేవాడు, అనేక రకాలైనటువంటి వ్యసనాలు ఉండేవి వానికి. ఆ వ్యసనాలకు గురి అయినటువంటి వాడు వేశ్యాలూరుడు కూడా. మంచి మల్లెపూల సీజన్ అప్పుడు కమ్మని వాసనలకేటువంటి మల్లెపూలలు వస్తున్నాయి, మల్లెపూల దండలు అల్లినారు దుకాణదారులు. జూద మారడం వలన వచ్చినటువంటి ఏ ధనం గలదో ఆ ధనాన్ని దుకాణానికి తీసుకుని వెళ్ళి మంచి మల్లెపూల దండ తీసుకున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకువెళుతున్నారా ఈ మల్లెపూల దండను అంటే, నా వేశ్యకి ఇస్తాను, కమ్మని వాసన కలిగినటువంటి మల్లెపూల దండను చూడగానే నాకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అని పరిగెడుతున్నాడు. ఇంతలో ఏమైనది, పోట్రౌతు దాకినది, నేలపైన పడ్డాడు. నెత్తికి దెబ్బ తాకినది, నెత్తురు ధారలు గారిపోతున్నాయి. చూస్తే చుట్టూ నెత్తురు చేరున్నది. వాడు అనుకున్నాడు, ఇక నేను మరణించే సమయం నాకు ఆసనమైనది, మరి ఇప్పుడు ఏం చేస్తావురా
అనంటే ఆ ధూర్తుడు ఏమన్నాడు, నేను బ్రతకను, ఒకవేళ బ్రతికితే ఈ పూలమాలను వేషగిస్తాను, చావు దగ్గరలో ఉన్నది కాబట్టి మరణిస్తాను, మరణిస్తే ఈ శివ పుష్పమాల శివార్పణం అన్నాడు. మరణించినాడు, బ్రతికలేడు కాబట్టి వేషకు అందలేదు అది, మరణిస్తే ఇది శివార్పణం అన్నాడు. ఇప్పుడు శివదూతలు యమదూతలు ఇద్దరు కూడా వచ్చినారు, పోట్లాడుతున్నారు. వీడు ధూర్తుడు, వాడు జూదాలు ఆడేవాడు, వ్యసనాలు చాలా ఉన్నాయి, యమలోకానికి రావాలి అంటే లేదు లేదు మా శంకరుడు తీసుకురమ్మన్నాడు వీడిని. శివలోకానికి తీసుకుని వెళ్ళినారు. శివలోకంలో శివుని ఎదుట నిలబడ్డ తర్వాత ఈ ధూర్తుడు అడిగినాడు, అయ్యా నేను పాపాలను చేసినాను, ఇన్ని పాపాలను చేసిన నన్ను కైలాసానికి ఎందుకు తీసుకువచ్చినారు, యమలోకంలో కుంభీపాకంలో వారవేయాలి కదా. అంటే మహాదేవుడు అన్నాడు, ఒరే శివలోకానికి ఎందుకు తీసుకువచ్చినాను అంటే మరణించే సమయంలో నేను మరణిస్తే ఈ పుష్పమాల శివార్పణం అన్నావు కావని నిన్ను తీసుకువచ్చినాను, అందుకని నీకు సంబంధించిన పాపాలు పుణ్యాలు రెండూ ఉన్నాయి, ఆ రెండింటికి తగ్గట్టుగా శిక్షలు వేస్తాడు యమధర్మరావు. ఒకసారి యమధర్మరావు దగ్గరికి వెళ్ళు అని అంటే తీసుకువెళ్ళినారు శివదూతులు యముని సమీపానికి. చిత్రగుప్తునితో అన్నాడు యమధర్మరాజు, ఒకసారి వీడిని పూర్వాపరాలు ఆలోచించవయ్యా అనంటే, లక్ష పేజీల నిండా వీడి పాపాలు ఉన్నాయి, మరణించే సమయంలో ఒకే ఒక పుణ్యం వీడి సమీపంలో ఉన్నది అన్నాడు. ఇప్పుడు యమధర్మరాజు వీడి దిక్కు తిరిగి ఏమంటున్నాడు ధూర్తునితో, రే ధూర్త, ఈ రెండింటిలో పుణ్యాన్ని సంబంధించినటువంటి సుఖాన్ని అనుభవిస్తావా ముందు, పాపాలకు తగ్గట్టుగా దుఃఖాన్ని అనుభవిస్తావా, నీవే నిర్ణయం చేసి చెప్పు అన్నాడు. పాపాలకు తగ్గట్టుగా దుఃఖాన్ని అనుభవించాలి అంటే నా రోమ రోమాల్లో ఉన్నన్ని పాపాలు ఉన్నాయి, ఒక యుగం సరిపోయేట్టుగా లేదు, నేను చేసిన ఆ పుణ్యలేశం వలన ఏర్పడ్డటువంటి ఏ సుఖం కలదో దాన్ని అనుభవించిన తర్వాత మిగతా పాపాలకు సంబంధించిన విచారాన్ని మీరు చేయండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, చిత్రగుప్తునితో చెప్పినాడు. ఏ చిత్రగుప్త, వీడు చేసినటువంటి ఆ పుణ్యానికి గాను రెండు క్షణాలు స్వర్గలోకానికి ఆధిపత్యాన్ని ఇవ్వాలి అన్నాడు. ఆ ధూర్తుడు ఏం చేసినాడు పుణ్యాన్ని, నేను గనక ఒకవేళ మరణిస్తే శివార్పణం అన్నందుకు గాను రెండు క్షణాలు, ఆ రెండు క్షణాలు స్వర్గలోకానికి తీసుకువెళ్ళి సింహాసనం ఇంద్రాను పక్కకు జరగాలి, వీడిని కూర్చుండబెడతాము ధూర్తుడిని, కూర్చుండబెట్టినాడు. అందరూ సభ ఏర్పడ్డది, కొత్తగా వచ్చినటువంటి ఇంద్రుడికి సభ ఏర్పడ్డది, సభలో రంభావరుషి నాట్యాలు జరుగుతున్నాయి క్షణకాలంలోనే. ఇంతలో ఏమైపోయినది, నారదుడు వచ్చి ఒక్కసారి నవ్వినాడు. నారదా ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నాకు నవ్వెందుకు వచ్చినది అని అంటే, నీవు మరణించే సమయంలో బ్రతికితే వేశ్యకు ఈ పూలమాల, మరణిస్తే శివార్పణం అన్నందుకే రెండు క్షణాలు నీకు స్వర్గలోకాధిపత్యం వచ్చినది, అది చూసి నాకు నవ్వు వచ్చినది అన్నాడు. అంటే ఏదో ఒక సూచన చేసినట్టయినది. వాడు మహాజ్ఞాని, క్షణకాలంలోనే వానికి ఒక విధమైనటువంటి మార్పు వచ్చి, నారదా నారదా ఒక్కసారి నీ ఇటు వస్తావా అని సింహాసనం నుండి కిందికి దిగి నారదుడిని సింహాసనం పైన కూర్చుండబెట్టినటువంటి వాడే, ఏ కామధేనువుని తీసుకురండి రా అన్నాడు. కామధేనుం తుభ్యమహం సంప్రదదే నోమ. ఇంకో బ్రాహ్మణుని కూర్చుండబెట్టినాడు, కల్ప వృక్షం తుభ్యమహం సంప్రదదే నోమ. స్వర్గలోకంలో ఏవేవి ఉత్తమమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ దానం చేసినాడు. ఇంతలో ఆ రెండు క్షణాలు అయిపోయినాయి. నిజమైన ఇంద్రుడు వచ్చినాడు. కల్పవృక్షం ఏది అన్నాడు, బ్రాహ్మణికి దానం చేసినాడు అన్నాడు. కామధేను ఏది అన్నాడు, సదాచార సంప్రదాయ బ్రాహ్మణికి దానం చేసినాడు. చేసే సమయంలో ప్రతి దానంలో శివార్పణం శివార్పణం అనుకుంటూ చేసినాడు. ఇప్పుడు వీడిని తీసుకుని వెళ్ళి కైలాసంలో నిలబెట్టినారు. మరణించే సమయంలో నేను ఒకవేళ మరణిస్తే శివార్పణం అన్నటువంటి పూలమాలకే ఇటువంటి వరాన్ని వీనికి ఇస్తే, మరి వీనికి మరణించడం కాదు చేతనావంతుడై ఉన్నాడు, ఆరోగ్యవంతుడై ఉన్నాడు, మరణావస్థ వీనికి లేదు, స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వస్తువులన్నిటి కూడా సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణులకు దానం చేస్తూ శివార్పణం అన్నాడు, వీనికి ఏం ఫలం ఇస్తావయ్యా శంకర అనంటే, తప్పకుండా వీనికి ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇస్తాను, నారాయణమూర్తి వామనునిగా అవతరించి వీడిని శిరస్సు పైన తలను మోపేటువంటి వరాన్ని ఇస్తాను అని అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వ్యక్తియే ధూర్తుడే బలిచక్రవర్తిగా ఆవిర్భవించినాడు అని స్కందపురాణంలో వర్ణిస్తాడు. భక్తవత్సల భగవానికి కాలాంతరంలో ఇంద్రపదవి సిద్ధమై ఉన్నది, బలిచక్రవర్తి
స్వర్గలోకానికి తర్వాత వచ్చేటువంటి యుగాల్లో ఆయన ఇంద్రునిగా వ్యవహరిస్తాడు. కానీ ఇప్పటి పరిస్థితి ఎట్లా ప్రభు? ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. నారాయణమూర్తి యొక్క పాదము అతని శిరస్సు పైన పడగానే కిం జాయయా అనేటువంటి భావం ఏర్పడి బ్రాహ్మీ స్థితి వచ్చిన అతనికి బ్రాహ్మీ స్థితి వచ్చి రాగానే వాడు ముక్తుడైపోతాడు నిజానికి, కానీ భోగాలను అనుభవించకుండా ఉంటాడు అని చెప్పడానికి వీల్లేదు. శంకరాచార్యుల వారికి చిన్నతనంలోనే వైరాగ్యం వచ్చినది, సన్యస్తుడైనాడు. కానీ 32 సంవత్సరాలు జీవనాన్ని కొనసాగించినాడు. ఉత్తమ ప్రారంభం ఉంటుంది కాబట్టి, ఎవరికి ఉత్తమ ప్రారంభం ఉంటుందో, పుణ్యాతిశయం ఉంటుందో, వాడు పుణ్యానికి తగ్గట్టుగా భోగాలను అనుభవించాలి. అందుకని ఇప్పుడు నారాయణమూర్తి ఏం చెప్పినాడు అనంటే, బలి, నీలో ఉత్తమ ప్రారంభం ఉన్నది. ఉత్తమ ప్రారంభం ఎట్లా వచ్చినది నీకు? సపాత్రుడనైనటువంటి నాకు నాదీని భావించిన వస్తువులన్నిటినీ కూడా సమర్పించుకున్నావు. కేవలం వస్తువులను కాదు, నిన్ను నీవుగా కూడా నాకు సమర్పించినావు. అందుకని నీవు అనేక సంవత్సరాలు భోగాలు అనుభవించాలి, పాతాళ లోకానికి వెళ్ళి నివాసం చెయ్యి అన్నాడు. నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పుకున్నాం, స్వర్గలోకంలో ఉండేటువంటి భోగ సాధనాల కంటే అధికమైనటువంటి వ్యవస్థ భోగ సాధనాలను పాతాళ లోకంలో చేసి ఉన్నాడు పరమాత్మ. స్వామి, నీవు చెప్పిన ప్రకారంగా పాతాళ లోకానికి వెళుతాను, కానీ ఏనాడైనా ఒకనాడు నా పైన ఈర్ష్యతో కూడుకొని దండయాత్ర చేసి దేవతలంతా కూడా నన్ను దండించడానికి పరిగెత్తుకుంటూ వస్తే నా గతేం కావాలి అంటే, భక్తవత్సలం అనేటువంటి పరమాత్మ ఏమన్నాడు బలిచక్రవర్తితో అంటే, బలి, నీవు ఈ ప్రశ్న అడుగుతావని నాకు ముందే తెలుసును. నీ సమీపానికి వచ్చి దేవతలు నిన్ను ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ద్వారదేశంలో నేను ద్వారపాలకుడని నిన్ను రక్షిస్తాను అనేటువంటి మాటను ఇచ్చినాడు భక్తవాత్సల్యం ఎంత గొప్పనైనటువంటి చూడండి శ్రోతలారా. అందుకని అనన్యమైనటువంటి భావముతో మనం భగవద్ ఉపాసన చేసినాము అనంటే, భగవంతుడు ఎక్కడనో ఉండడు వైకుంఠంలో, మన చుట్టే తిరుగుతాడు వాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. గోపాలకృష్ణ భగవానికి శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం, అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. భక్తవత్సల భగవానికి మనుఃపుత్రేభ్యోదాయం వ్యభజతు సనాభానే దిష్టం అనేటువంటి మంత్రం వస్తుంది.